ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ అందరూ ఈ టాపిక్ చాలా కష్టం అని అనుకుంటారు కానీ ఇది ట్రిక్స్ తెలిస్తే మనకి సాల్వ్ చేయడం చాలా ఈజీ అండ్ ఈ సిలోసిజం టాపిక్ మొత్తం ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది సో స్టేట్మెంట్ మనకి క్వశ్చన్స్ ఇస్తారు స్టేట్మెంట్ ఇస్తారు స్టేట్మెంట్లో ఒక టూ టు త్రీ సెంటెన్స్ దాకా స్టేట్మెంట్స్ ఇస్తారు అండ్ నెక్స్ట్ కింద కంక్లూజన్స్ ఇస్తారు సో స్టేట్మెంట్ అనేది ఒరిజినల్ అనమాట అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్లో కొన్ని ఒక నెంబర్ ఆఫ్ వన్ టూ త్రీ ఒక త్రీ సెంటెన్స్ అంటే త్రీ స్టేట్మెంట్స్ ఇస్తారు దానిలో మనం లాజిక్ డయాగ్రామ్స్ గీసుకోవాలి ఈ స్టేట్మెంట్స్ బట్టి వెన్ డయాగ్రామ్స్ గీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఏంటి కంక్లూజన్లో ఏం చేస్తాం కంక్లూజన్లో వచ్చేసి ఈ స్టేట్మెంట్ పేస్ట్ చేసుకొని కంక్లూజన్ ఇచ్చిన కంక్లూజన్ అనేది ట్రూ ఆ ఫాల్సా సో మనం కంక్లూజన్ బేస్ చేసుకొని ఎటువంటి వెన్ డైగ్రామ్స్ గీయం జస్ట్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనం వెన్ డైగ్రామ్స్ అనేవి గీస్తాం సో కంక్లూజన్ ఏం చేస్తాం ఇచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ అడిగిన కంక్లూజన్ కంక్లూజన్ ట్రూ ఆ ఫాల్స్ అనేది మాత్రం మెన్షన్ చేస్తాం సో నెక్స్ట్ ఏంటి మనం టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ చూద్దాం ఈ స్టేట్మెంట్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే ఆల్ సమ్ నో సమ్ నాట్ సో ఈ కంప్లీట్గా సిలోసిజం టాపిక్ మొత్తం ఈ ఫోర్ ఇట్ల మీదే బేస్ అయి ఉంటుందన్నమాట ఆల్ అనేది ఒక స్టేట్మెంట్ సమ్ అనేది ఒకటి నో అనేది ఒకటి సమ్ నాట్ ఒకటి ఇవి యూస్ చేసే మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం సో అసలు ఆల్ అంటే ఆల్కి వెంట ఎగ్గం ఏ విధంగా గీసుకోవాలో చూద్దాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఈ ప్రతి ఒక్కదానికి మనం డయాగ్రమ్ ఇయ ఏ విధంగా గీసుకోవాలో నేర్చుకుందాం ఇప్పుడు ఆల్ ఏ బి అని ఒక స్టేట్మెంట్ అడిగారు సో ఆల్ ఏ బి అని అడిగితే మనం దాన్ని ఏ విధంగా రాయాలి ఆల్ ఏ బి అంటే ఇది ఏ అయితే ఈ సర్కిల్ ఏ అయితే ఆల్ఏఈఈ బి సో ఏ మొత్తం బి అన్నారు సో ఈ విధంగా వస్తుంది ఆల్ఏ ఈజ్ బి అంటే దానికి వెన్ డైగ్రామ్ ఈ విధంగా వస్తుంది అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిలాజిజంలో గుర్తుంచుకోవాల్సింది ఇది చాలా వరకు చాలామంది తెలియదు ఆల్ ఆల్ అంటే ఈ యారో మార్క్ అవుట్ సైడ్ ద సర్కిల్ అవుట్ సైడ్ అండ్ నెక్స్ట్ సమ్ సమ్ అని అడిగినప్పుడు ఇన్సైడ్ సర్కిల్ సో ఆల్ అంటే అవుట్ సైడ్ సమ్ అంటే ఇన్సైడ్ సో ఇది గుర్తుపెట్టుకోండి నేను ఇది మీకు ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది ఆల్ అంటే మార్క్ అవుట్ సైడ్ ద సర్కిల్ సమ్ అంటే మార్క్ ఇన్సైడ్ ద సర్కిల్ ఈ చిన్న లాజిక్ని గుర్తుపెట్టుకోండి మీరు వితిన్ సెకండ్స్లోనే ఆ స్టేట్మెంట్ని కంక్లూజన్ని సాల్వ్ చేసేయచ్చు సో ఇప్పుడు ఆల్ ఏ ఈస్ బి అన్నారు సో ఆల్ ఏ ఈజ్ బి అంటే ఈ విధంగా మనం మెన్షన్ చేస్తాం డైగ్రామ్ని అండ్ నెక్స్ట్ ఏంటి మనం సిలాసిజంలో ఆల్మోస్ట్ వీటికి ఎన్ని పాజిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీలో డైగ్రామ్స్ వేసుకోవాలి అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది అంటే ఇంటర్సెక్షన్ ఉన్నవి ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది అనమాట ఎందుకంటే కన్ఫ్యూజన్ అవ్వకుండా మరి ప్రాబ్లమ్ని క్రిటికల్గా చేసుకోకుండా సో ఎంత ఈజీ పాసిబిలిటీ ఉంటే దాన్ని మనం చూస్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ సమ్ చూద్దాం సమ్ అంటే ఇప్పుడు సమ్ ఏ ఈస్ బి అని అడిగారు సో సమ్ ఏజ్ బి అంటే ఏంటి సమ్ సమ్ఏఈస్ బి అంటే కొంత ఏ అనేది బిలో ఇంక్లూడ్ అయ్యి ఉంది అన్నారు ఆల్ ఏఈఈ బి అంటే ఏ మొత్తం బీలో ఇంక్లూడ్ అయ్యి ఉంది అన్నారు కానీ ఇక్కడ సమ్ సమ్ఏఈస్ బి అన్నారు సో ఏ కొంత పార్ట్ బి సమ్ ఏ ఈజ్ బి ఇది ఏ అయితే ఇది బి సమ్ అంటే ఈ పార్టే కదా ఇంటర్సెక్ట్ అయిన పార్టే కదా సమ్ అనేది సో ఈ విధంగా మెన్షన్ చేస్తాం సమ్ ఏ ఈజ్ బి అని అడిగితే డైగ్రామ్లో నెక్స్ట్ ఏంటి నో నో స్టేట్మెంట్ అడిగినప్పుడు ఏ విధంగా రాస్తా ఏ విధంగా డైగ్రామ్ మనం మెన్షన్ చేస్తాం అండ్ దీనికి ఇంకొకటి సమ్ ఏ సమ్ఏఈఈస్ బీకి ఇంకో పాసిబిలిటీ ఒక పాసిబిలిటీ ఇదైతే ఇంకొక పాసిబిలిటీ ఏమవుతుంది ఏ బి ఇది ఏ విధంగా చెప్తున్నా అంటే బీ అనేది ఇన్సైడ్ ద సర్కిల్ అన్న కదా సో బి ఇక్కడ ఉంది బి నుంచి మార్క్ ఇన్సైడ్ వెళ్తే ఈస్ బి కరెక్టే కదా సమ్ బిఈస్ ఏ సో ఇది సాటిస్ఫై చేస్తుంది ఈ విధంగా అనమాట అండ్ నెక్స్ట్ అలా నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ మనం ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ అనేవి డ్రా చేసుకోవాలి అది ప్రాబ్లమ్కి తగ్గట్టుగా నెక్స్ట్ నో స్టేట్మెంట్కి డైగ్రామ్ ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం నో స్టేట్మెంట్ అడిగినప్పుడు నో స్టేట్మెంట్ అంటే నో ఏ ఈస్ బి నో ఏఈ బి అన్నారు అంటే ఏ అనే దానికి బి అనే దానికి ఎటువంటి సంబంధం లేదు ఇది బి సో వీటి రెండింటి మధ్య రిలేషన్ లేదన్నమాట అంటే దీనికి ఏకి బీకి నో అన్నారు కాబట్టి ఏ రిలేషన్ లేదు కాబట్టి దానికి ఇంకొక పాజిబిలిటీ డైగ్రామే రాదు సో నో ఏఈస్ బి దీన్ని ఇంటూ మార్క్తో మెన్షన్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ ఏంటి సమ్ నాట్ అని అడిగారు సో సమ్ నాట్ అని అడిగితే మనం ఏ విధంగా డైగ్రామ్ మెన్షన్ చేసుకోవాలో చూద్దాం సమ్ ఏఆర్ నాట్ బి నాట్ అంటే సమ్ ఆర్ నాట్ బి అని అడిగారు అనుకోండి సో దానికి మనం డైగ్రామ్ ఏ విధంగా మెన్షన్ చేసుకోవాలి ఇది ఏ అయితే ఇది బి సమ్ ఏఆర్ నాట్ బి అన్నారు సో కొంత ఏ అనేది బి కాదు అన్నారు సో దానికి డైగ్రామ్ కూడా ఈ విధంగా నో అండ్ సమ్ నాట్ అనేవి నెగిటివ్ కేసెస్ అనమాట ఆల్ అండ్ సమ్ అనేది పాజిటివ్ అనమాట పాజిటివ్ స్టేట్మెంట్స్ సో సమ్ పాజిబుల్ డైగ్రామ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏం చూద్దాం వీటికి ఈ దీనికి పాజిబుల్ డైగ్రామ్స్ ఏం చూద్దాం సమ్ ఏ ఆర్ నాట్ బి అన్నారు కదా సో ఏఎ బి సో ఇది ఏ అయితే ఇది బి అవుతుంది సమ్ ఆర్ నాట్ బి అన్నారు అంటే కొంత ఏ అనేది బి కాదు అన్నారు సో ఇది ఏ ఇది బి సో సమ్ ఆర్ నాట్ బి అంటే ఈ సమ్ అనేది ఈ కొంత ఇది బి కాదు అన్నారు సో ఇది ఇంటర్సెక్ట్ అయినా దట్ అంటే అదేం కాదు అండ్ నెక్స్ట్ ఇలా ఈ విధంగా నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ అనేవి చూసుకోవాలి అండ్ నెక్స్ట్ మనకి సిలోసిజంలో అడిగే టాపిక్స్ ఏంటి ఇంకా ఎయిదర్ ఆర్ కేస్ ఒకటి డిస్కస్ చేస్తాం ఎయిదర్ ఆర్ కేస్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే మనం ఎయిదర్ ఆర్ కేస్ నుంచి అండ్ నెక్స్ట్ పాజిబిలిటీ కేస్ నుంచి అడిగినప్పుడు క్వశ్చన్స్ చాలా ట్రిక్కీగా అడుగుతారు సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు వీటికి మనం ఒక టాపిక్ వైజ్గా సపరేట్గా డిస్కస్ చేద్దాం ఒక వీడియోలో అండ్ ఏదర్ ఆర్ కేస్ అనేది కంప్లీట్గా ఒక త్రీ కండిషన్స్ మీద బేస్ అయి ఉంటుంది ఆ త్రీ కండిషన్స్ అండ్ మనం ఒక టూ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే చాలా ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ పాజిబిలిటీ కేస్ కూడా అంతే పాజిబిలిటీ కేస్ కూడా మనం అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో ఇవి రెండు మనం సపరేట్గా ఒక వీడియోలు నేర్చుకుందాం సో సిలోజిజం అంటే అర్థమైంది కదా సిలాసిజం అనేది కంప్లీట్గా మనకి టూ అంటే కం స్టేట్మెంట్ ఈ టూ థింగ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ సో మనం ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ని వెన్ డైగ్రామ్ అంటే డైగ్రామెటిక్గా రిప్రజెంట్ చేస్తాం డైగ్రామ్లో కన్వర్ట్ చేసుకొని ఇచ్చిన కంక్లూజన్స్ని ఆ స్టేట్మెంట్కి బేస్ చేసుకొని కంక్లూజన్ అనేది ట్రూవా ఫాల్సా అనేది మనం ఫైన్ చేస్తాం సో కంక్లూజన్ని బేస్ చేసుకొని డైగ్రామ్ స్టేట్మెంట్ డైగ్రామ్ ఎప్పుడూ చేంజ్ అవ్వదు స్టేట్మెంట్లో ఉంచి డ్రా చేసిన వెన్ డైగ్రామ్స్ అనేవి ఎప్పుడు కూడా చేంజ్ అవ్వవు కంక్లూజన్లో ఎటువంటి స్టేట్మెంట్స్ అడిగినా కంక్లూజన్లో ఎలాంటి కంక్లూజన్స్ అడిగినా కానీ స్టేట్మెంట్లో అడిగిన డైగ్రామ్ చేంజ్ అవ్వదు ఇది జస్ట్ కంక్లూజన్ అనేది ఇచ్చి కంక్లూజన్లో ఇచ్చిన కంక్లూజన్ వన్ టూ అలా ఒక నెంబర్ ఆఫ్ కంక్లూజన్స్ ఇస్తాం అవి జస్ట్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ట్రూ ఆ ఫాల్సా దాన్ని బట్టి మనం ఆన్సర్ని డిసైడ్ చేస్తాం అంతేగాని ఇచ్చిన కంక్లూజన్ బేస్ చేసుకొని స్టేట్మెంట్ ద్వారా డైగ్రామ్స్ అనేవి చేంజ్ అవ్వవు అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేవి ఫోర్ టైప్స్ అనమాట ఫోర్ టైప్స్ ఈ ఫోర్ మీద బేస్ అయి ఉంటుంది ఆల్ సమ్ నో సమ్ నాట్ ఆల్ అండ్ సమ్ అనేవి పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నో అండ్ సమ్ నాట్ అనేవి నెగిటివ్ స్టేట్మెంట్స్ అనమాట సో ఆల్ స్టేట్మెంట్ అడిగినప్పుడు డైగ్రామ్ ఈ విధంగా వస్తుంది అండ్ సమ్ అడిగినప్పుడు ఈ విధంగా నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ సో ఎన్ని సిలోజిజంలో నెంబర్ ఆఫ్ పాజిబుల్ డైగ్రామ్స్ వస్తాయి అండ్ మనం ఎంతవరకు కూడా ఇంటర్సెక్షన్స్ని ఎక్కువ లేకుండా రెడ్యూస్ చేసుకుంటే అంటే తక్కువ ఇంటర్సెక్షన్స్ ఉండేలా చూసుకుంటేనే మనం ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం తక్కువ టైంలో సాల్వ్ చేయగలుగుతాం అవసరమైనప్పుడు మాత్రమే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ చూసుకోవాలి అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్ అంటే అవుట్ సైడ్ ద సర్కిల్ మార్క్ సమ్ అంటే ఇన్సైడ్ ద సర్కిల్ ఈ రెండు మీకు నెక్స్ట్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు వింటే కనుక ఈ సమ్ సమ్మని ఈ అవుట్ సైడ్ ఇన్సైడ్ సర్కిల్ అంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే సిలోసిజంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ ఆల్ కానీ అవుట్ సైడ్ సర్కిల్ ఉంటే అది ట్రూ సమ్ అనంగానే ఇన్సైడ్ సర్కిల్ సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎయితర్ ఆర్ కేస్ పాసిబిలిటీ కేస్ అనేవి మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట సిలోసిజంలో అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా ఇందులోనే అడుగుతారు సో ఇది సిలాజిజం యొక్క ఇంట్రడక్షన్ మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఈచ్ ఆల్కి సమ్కి నోకి సమ్ నాట్కి ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం థ్యాంక్ యూ